ఇశ్రాయేలు దేశములో ఉన్న సదమ గొమెర్రా పట్టణము. సదమ గొమెర్రా పాపం చాలా ఘోరమైంది. ఇద్దరు దేవదూతలు సదముకు చేరుకున్నారు. పురాతన ప్రపంచంలో అతి పాపిష్టి నగరంగా సదమ ప్రసిద్ధికెక్కింది. దేవదూతలు లోతుతో, ఈ పట్టణం మీదకి రానున్న దోష శిక్షలో నశించకుండా నీ భార్యను ఇద్దరు కూతుళ్లను తీసుకువెళ్లి నీ ప్రాణము దక్కించుకోవడానికి పారిపో. వెనక్కి చూడక, ఎక్కడ ఆగక ఆ కొండకు పారిపో. లోతు, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకుని పొమ్ము. సదమ గొమెర్రాల మీద తన సన్నిధానం నుంచి అగ్ని గంధకాలను ఆకాశం నుంచి కురిపించాడు. ఆ పట్టణస్థులందరినీ, నేల మొక్కలను కూడా ధ్వంసం చేశాడు. అయితే లోత్ భార్య అతని వెనకాల వస్తూ వెనక్కి తిరిగి చూచి ఉప్పు స్తంభమైంది. లోతు భార్య వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. సదమ పట్టణం అంతటిలో లోతొక్కడే న్యాయవంతుడు. అందుకే దేవుడు లోతు కుటుంబాన్ని కాప Thank you.